హాయ్ ఫ్రెండ్స్ మెసా టైలర్స్ ఈరోజు మన టాపిక్ పంజాబ్ డ్రెస్ స్టిచ్చింగ్ అనమాట మంచిగా అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూశారు కదా ఇప్పుడు గోటేద్దాం వేద్దాం ఇప్పుడు గోటు పైపింగ్ అనేది ఏ విధంగా చేసి మనం స్టిచ్చింగ్ మంచి మోడల్తో డిజైన్తో పంజాబ్ డ్రెస్సు స్టిచ్చింగ్ చేస్తాం అనమాట చూశారు కదా ఇప్పుడు వేసేది నేను త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అంటే సెంటర్ సెంటర్కే మనం ఒక పైపింగ్ చేస్తున్నాం అనమాట గోటు వేస్తున్నాం సెంటర్ అనమాట జాయింట్ వచ్చింది చూశారు కదా ఇప్పుడు అటు కుట్టాను మన పదంతో ఇప్పుడు ఎదురు బొదురు వేసి అంటే లోపల పక్క రావాలి రెండు లోపల పక్క వేసి అలా కుట్టేసుకోండి అంటే అంచున బాగా అంచుకు పెట్టి కుట్టేయండి ముందుగా కుట్టేస్తే సంగలపాతం పెట్టి అలా చూసారు కదా గొడ్డు వచ్చేసింది అలాగే గొడ్డు వచ్చింది ఇప్పుడు ఎదరా హ్యాండ్స్ అనమాట లైలింగ్ అనమాట అది లైలింగ్ కూడా అలాగే కరెక్ట్గా సెకలపాదం పెట్టి వేసేసాం ఇప్పుడు ఒక దాని మీద ఒకటి పెట్టేసి కుట్టేసుకోండి అంచు పెట్టి కుట్టేసుకుంటే సెంగల్పాతం పెట్టి మీకైతే గోటు అయితే బాగా చాలా నీట్గా అయితే వచ్చేసిద్ది చూసారు కదా చిన్నగా డిజైన్ కూడా డిజైన్ అనిపించింది మోడనిపించిద్ది సెంటర్ గోటు ఎదర చెయ్యి గోటు ఇప్పుడు మేడ నెక్ బ్యాక్ నెక్ అనమాట అది బ్యాక్ నెక్ లై లైలింగ్ వేస్తున్నాం ముందుగా గోటు అంటే పైపింగ్ అది థ్రెడ్డింగ్ దారం పెట్టి అనమాట చూసారు కదా అలాగే రౌండ్ తిప్పేసుకొని అంచున ఇప్పుడు ముందే వేసుకున్న తర్వాత కింద పైన క్లాత్ పెట్టేసుకొని అలా కుట్టేసుకోండి గుట్టేసుకొని ఇప్పుడు సన్నగా పెట్టి కట్ చేద్దాం కట్ చేసిన తర్వాత కాటు దాట్స్ అంటే కాట్లు పెట్టుకోండి కాట్లు పెట్టకపోతే తిరగదు కాట్లు పెట్టి రౌండ్ తిప్పేద్దాం తిప్పేసి కుట్టేస్తున్నాను చూడండి అయితే అంచుని పెట్టి కుట్టేసుకోండి సింగల్ పాదం అనమాట సింగల్ పాదంతోనే గుట్టేసుకుంటే అయితే సన్నగా గోటు వచ్చింది పైపింగ్ అనమాట అయిపోయింది ఇప్పుడు ఇది ఫ్రంట్ అనమాట ఫ్రంట్కి మనకి ఎదరా ఎంబ్రాయిడింగ్ డిజైన్ వచ్చింది డిజైన్కి అయితే మనకు గోటు పైపింగ్ అనేది ఏం లేదు చూసారు కదా మనమైతే డిజైన్ లాగా పెట్టి పైపింగ్ చేస్తాం ఇప్పుడు లైనింగ్ కింద పెట్టేసి పైన షేమ్ అలాగే లోపల లోపల పక్క పెట్టేసి కుట్టేస్తున్నాం అంచున పెట్టి కుట్టేసి కట్ చేసాం దాట్స్ కాట్లు వేసుకోండి కాట్ అయిపోతే రౌండ్గా తిరగదు చూసారు కదా అంచుని పెట్టి కుట్టేసుకుందాం కాకపోతే దానికి స్టోన్స్ ఉండే కొంచెం స్లోగా వేస్తున్నాం అనమాట చూసారు కదా అయిపోయింది కుట్టేసాం ఇప్పుడు లైలింగు కుట్టేసుకుందాం ముందుగా కింద అంచుకుంటున్నాను అంచు ఎందుకంటే కింద మనకి బోటర్ వచ్చింది ఆ బోటర్ కూడా ముందే వస్తే నేను కట్ చేసేసాను తీసాను అనమాట తీసి మళ్ళీ స్టిచ్చింగ్ చేస్తాను ఎందుకంటే మనకి బార్ ఎంత కావాలంటే అంత పెట్టేసుకొని ఆ డిజైన్ మనకి మేము నెక్క డిజైన్ పోకుండా కూడా తీసేసాను అనమాట ఇప్పుడు లైనింగ్ వేసేద్దాం లైనింగ్ జాగ్రత్తగా కరెక్ట్గా పెట్టి అటు ఇటు సాక్కుండగా చాలా జాగ్రత్తగా తీసుకోండి కుట్టాను అనమాట చూసారు కదా అటు కూడా అటు ఇటు జాగ్రత్తగా లాగి చూసుకూడదాం ఇప్పుడు లైనింగ్ కట్ చేద్దాం కట్ చేసాను ఫ్రంట్లో అయితే అయిపోయినాయి చూసారు కదా ఎంత నీట్గా వచ్చేసిందో కింద అంచు మొత్తం మనకి లెంత్ కరెక్ట్గా వచ్చేసింది అనమాట ఇది బ్యాక్ బ్యాక్ కూడా మనం అలా కుట్టేసాం అయిపోయింది కట్ చేసేసాం ఇప్పుడు హ్యాండ్స్ లైనింగ్ అంటిద్దాం అంటి కట్ చేసాను చూసారు కదా అంత నీట్గా వచ్చేసిందో గోటు చాలా నీట్గా అయితే వచ్చేసింది అనుకుంటున్నాను మీకు అర్థమైంది అనుకుంటున్నాను అలాగే వీడియో చూసి ఒక లైక్ ఫ్రెండ్స్ మర్చిపోకుండా లైక్ ఇస్తేనే ఆకుండా కొంచెం సపోర్ట్ ఉంటా ఉంటుంది మీరు లైక్లు ఇచ్చినందుకు ఎందుకంటే చాలా కష్టపడి అయితే వీడియోస్ పెడతాను నేను మీకోసం ఆడపిల్లలు ముఖ్యంగా ఆడపిల్లలు నేర్చుకుంటారని చెప్పి చూసారు కదా ఎదురు బెదురు పెట్టేసి అయితే కుట్టేశాను అంటే ముందు పై పక్కకు పెట్టి కుట్టి లోపల పక్కకి తిప్పేశాను అయితే వాటికి ఓర్లకు అవసరం లేదు చూసారు కదా ఓర్లకు లేకుండా అలా అంటే ఖర్చు బయట కనపడదాక ఇప్పుడు హ్యాండ్ చేసేద్దాం చాలా సింపుల్గా ఈజీగా అయితే మీకు స్టిచ్చింగ్ చేసి చూపిస్తున్నాను నేను చూసారు కదా అంత నీట్గా అయితే వచ్చేస్తుంది ఇప్పుడు హ్యాండ్స్ చాలా జాగ్రత్తగా వేసుకోండి వేసిన తర్వాత డబుల్ కుట్టు కుట్టు కుట్టేసిన తర్వాత ఓర్ల మిషన్ ఉంది నాకు ఓర్లకి చేస్తాను మీ ఇష్టం అయితే చేయండి లేదా లేదు ప్రాబ్లం అయితే ఉండదు చూసారు కదా అయిపోయింది రెండు హ్యాండ్స్ కూడా అంటే ఇచ్చేసాం మనం స్టిచింగ్ చేసాం ఇప్పుడు మెజర్మెంట్ చూసి కుట్టేసేద్దాం ఫ్రెండ్స్ మీకు అయితే ఏడు నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది మాత్రం ఒక లైక్ ఉండి మర్చిపోకుండా అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏమైందంటే నేను ఏ వీడియో పెట్టినా సరే నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది అలాగే కానీ క్లిక్ చేసి చేయండి ప్రెస్ చేస్తే నోటిఫికేషన్ వచ్చింది మీరే ముందుగా చూడొచ్చు నేను వీడియో పెట్టినా సరే ఓకే ఫ్రెండ్స్ ఏమైనా డౌట్ ఉందా నాకు కామెంట్ చేయండి నెక్స్ట్ స్టూడీలో ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను మీకు ఇప్పుడు అక్కడ కార్ట్ ఉంటుంది కదా కార్ట్ కార్ట్ కలిపేసి కరెక్ట్గా కుట్టేసేద్దాం వేసిన తర్వాత ఇప్పుడు మనకు అక్కడ ఓపెనింగ్ అనమాట అక్కడ అక్కడ దాకా కుట్టేసి ఆపేసేయండి డబుల్ కుట్టు డబుల్ కుట్టు వచ్చేటప్పుడు ఆ కుట్లో కుట్టు కలిపేసేయండి ఎందుకంటే డబుల్ కుట్టు అక్కడ దాకా రానివ్వండి కింద కాట్ చేశాను కాట్లు వేసుకుంటే రౌండ్ సర్కిల్ తిరిగిద్ది మనకి అంటే రౌండ్ షేప్ తిరిగిద్ది అనమాట పెన్వేటస్ ఇప్పుడు బ్యాక్ సైడ్ అనమాట కింద కుట్టేస్తున్నాను కింద లక్క కుట్టేసుకుని డబల్ కుట్లు కూడా వేసుకోండి రెండోసారి మడిచాను రెండోసారి మడిచి అంటే రెండోసారి హోల్డ్ వేస్తున్నాం పై కుట్టు డబుల్ కుట్టు విశ్రాంతా అయిపోయింది ఇప్పుడు లోపల కూడా తిప్పేసి కింద నుంచి రెండుసార్లు మడిచి రెండుసార్లు ఫోల్డ్ చేయండి రెండుసార్లు ఫోల్డ్ చేసి పెడతాను కుడతాను అనమాట అంటే అది సైడు అర్థమైందను ఉండండి మీకు ఫ్రెండ్స్ అట్టా జాగ్రత్తగా మడిచి అట్ట ఫోల్డ్ చేసి డబుల్ ఫోల్డ్ చేయండి డబుల్ ఫోల్డ్ చేసి కుట్టండి కుట్టిన తర్వాత డబుల్ కుట్లు కూడా వేసుకుంటాను సన్నగా పెట్టి మళ్ళీ అంచున కుట్టు ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా అంత ఫాస్ట్గా అయితే అయిపోయింది చాలా ఈజీగా అయితే నేను ఎక్స్ప్లెయిన్ అనుకుంటాను ఓకే ఫ్రెండ్స్ చూడండి చాలా నీట్గా అయితే కుట్టేశాం మనం రెండో పక్క కూడా కుట్టేద్దాం రెండు పక్క కుట్టేశాను ఒక పక్క చెప్పాను కదా అని చెప్పి రెండు పక్కన మీకు చెప్పలేదు చూసారు కదా ఎంత రెడీమేడ్ స్టైల్లో కుట్టామో చూసారా ఎంత నీట్గా వచ్చిందో సైడ్ మనం గోట్ కూడా పైపింగ్ చేసాం హ్యాండ్స్కి ఎదర నెక్క కూడా చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో ఓకే ఫ్రెండ్స్ మీకైతే వీడియో ఉన్నాను నచ్చింది మాత్రం ఒక లైక్ ఉండి మర్చిపోకుండా మీకు డౌట్ ఉంటే కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ఏమైనా కటింగ్ ఉన్నా సరే ఏమైనా కావాలన్నా సరే మీరు నాకు కామెంట్ చేయండి ఏమైనా కటింగ్ బ్లౌజ్ కటింగ్ ఏమైనా ఉంటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను మీకు ఓకే ఫ్రెండ్స్ మీకు అయితే అర్థమైందని నెక్స్ట్ వీడియోలు కలుద్దాం ఓకే